అరే ఏం తక్కువ చేసిండే కేసీఆర్, చెప్పిన అన్నీ చేసిండు, చెప్పని కూడా చేసే. ఎవ్వలకే తిప్పలు రానియలేదు, అందరి బాధలు నా బాధలు అనుకున్నాడు, అందరి కష్టం మా ఇంటిలో కష్టమే అని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు. ఓహో, మా మీద గరం కాకుండ్రి, ఓడినాక సారు రెండు మాటలు మాట్లాడితే గిబేట్ అయ్యేలాగులు. మరి నేనేం తక్కువ చేయలే, అత్యాశకో దురాశకో లేదా మరో రకంగా ప్రజలు మోసపోతారు. మొన్న కూడా మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించాను గదన్నట్టు. అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తే ట్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని, లోన్లు మాఫీ చేస్తే సొంత బాకీలు కూడా కట్టాలని, దళితులకు 3 ఎకరాలు ఇస్తే 6 ఎకరాలు ఇవ్వాలని, పొడి పట్టాలు వంచినా ఫామ్ హౌజులు కావాలని, చిన్న చిన్న కొలువులు వద్దు, కలెక్టర్ జాబులు రావాలని, పబ్లిక్ అంతా అంతులేని ఆకాశం అంత ఆశలు పెంచుకొని అవి తీర్చలేదని సార్ మీద గుస్సాతోటి కాంగ్రెస్ ను గెలిపించి మోసపోయినట్టు. బాపన్న నెలకొనాడు మాట్లాడుతున్నాడు గాని కొడుకు బిడ్డను అయితే ఓకొక ఓటర్ రనానుడే, ప్రజా తీర్పును తప్పుబట్టుడే. అడ్డిమారి గుడ్డి దెబ్బ అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప.